हेलो फ्रेंड्स, वेलकम टू गनास किचन। ई रोजु मन गनास किचन लो इंटरनेट लो बागा पॉपुलर अयिना डल्गोना कॉफी ब्लेंडर लेकुंडा ईजीगा इंट्लोने एला प्रिपेर चेयालो तेलुसुकुंदाम। चाला टेस्टीगा उंटुंदी, मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडी। मुंदुगा ओक बाउल तीसुकोनी इंदुलो 2 टीस्पून्स कॉफी पौडर नी वेसुकोवाली। इप्पुडु अदे स्पून तो 2 टीस्पून्ल शुगर नी वेसुकोवाली। 2 टी स्पून वाटर ने वेसुकोवाली। कोल्ड वाटर वेसुकुन्ना पर्लेदु, हाट वाटर वेसुकुन्ना पर्लेदु, एदैना ओकेला वस्तुंदि। नेनु इक्कडैते कोल्ड वाटर वेसुकुन्नानु। इलांटि ओक विस्कर अयिना यूज चेयोच्चु, लेदु अंटे मनं स्पून कूडा यूज चेयोच्चु। स्पून तो अयिते ओक 2 टू 3 मिनिट्स एक्स्ट्रा टाइम पडुतुंदि, विस्कर तो अयिते कोंचेम फास्ट गा अवुतुंदि अंते। इला मनं ओके डैरेक्षन लो 8 टू 10 मिनिट्स క్రీమీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి। చూసారు కదా, మనకి ఇలా లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది। చూసారు కదా, మనకి ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి। తర్వాత కాచి చల్లార్చిన పాలను ఒక గంట సేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। వాటిని మనం కాఫీ కోసం యూస్ చేయాలి। మీరు ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే ఇందులో 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోండి, లేదు అంటే మనకి కాఫీలో ఉన్న షుగర్ సరిపోతుంది। ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాఫీ మిక్స్ ని వేసుకోవాలి। మనం పాలు 3/4 తీసుకోవాలి, కాఫీ మిక్స్ 1/4 తీసుకోవాలి। చూసారు కదా మనకి క్రీమీ టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో। ఇప్పుడు కొంచెం కాఫీ పౌడర్ తో డెకరేట్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డల్గోనా కాఫీ రెడీ। మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్స్ లో చెప్పండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।